కొన్ని కొన్ని విషయాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మౌనంగా ముందుకు వెళుతున్నారా? దీని వెనక అసలు కారణం ఏంటి, ఆంతర్యం ఏంటి? ఒక పక్క మంత్రులు ఎక్కడా తగ్గట్లేదు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఏ తరహా వ్యాఖ్యలు చేశారో నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి మీద అందరికీ తెలిసిన విషయమే. ఓకే, ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నారు, పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారనో లేదంటే ఇతరత్ర కారణాలు, కారణం ఏదైనా సరే ఆయన చేసిన వ్యాఖ్యలు కోర్టు వరకు వెళ్ళాయి, ఆయన దానికి సంబంధించి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారికి కూడా ఒక షాక్ తగిలింది, పెద్దిరెడ్డి గారికి కూడా ఈక్వల్గా, ఎందుకంటే ఆయన ఇంట్లో నిర్బంధించాలి అనేదాన్ని కోర్టు కొట్టేసినా మాట్లాడకూడదు అనేదాన్ని సమర్థించడం, అంటే సైలెంట్గా అయితే ఉండాలి 21వ తేదీ వరకు. ఓకే, అలాగే విజయసాయిరెడ్డి గారు కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి మీద ఏమాత్రం ఆయన తగ్గట్లేదు, ఆయన తనదైన శైలిలో వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా ఒక పక్క విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో భారీ వివాదమే, భారీ ఒక మరొక భారీ ఉద్యమం తెర మీదకి వస్తుంది అనే పరిస్థితులు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంటే లేఖైతే రాశారు కానీ ప్రధాని నరేంద్ర మోడీ గారికి, అంతకుమించి దానికి సంబంధించి బహిరంగంగా ఆయన మీడియా ముందుకు వచ్చి మాట్లాడకపోవడం, అంటే ఆ లేఖ అంటే ప్రభుత్వ పరంగా వెళ్ళిందా, మామూలుగా ఆయన రాశారా ఏంటని, లేఖైతే రాశారు కానీ ఆయన సైలెంట్గా ఉన్నారు ఈ విషయంలో అనేది మాత్రం ఇంకా ఇప్పుడు మీడియాలో ఒక చర్చకు వస్తున్న అంశం. ప్రధానంగా అంటే మీడియా ముందుకు వచ్చి మాట్లాడకపోవడం, చిత్తూరు జిల్లా విషయంలో కూడా అంతే, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారి విషయంలో కానీ లేదంటే ఈ విషయంలో కానీ, అంటే అధికారులను ఆయన అధికారులను బెదిరించే స్థాయికి వెళ్ళిపోయారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు అనే విమర్శ వినిపించింది. అంటే ఎందుకు ఈ విషయంలో ఆయన సైలెంట్గా కొన్ని కొన్ని విషయాల్లో ఆయన నోరు మెదపట్లేదు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, దీనివల్ల కార్యకర్తల్లో పార్టీ కార్యకర్తల్లో కాస్తంత అభద్రతాభావం ఏర్పడుతుంది అనేది ఇప్పుడు రాజకీయ వర్గాలు ప్రధానంగా విమర్శిస్తున్న పరిస్థితి. ఎందుకంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి ఏంటి అనేది స్పష్టంగా తెలిస్తే భవిష్యత్తులో వాళ్ళు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి అనేది ఒక క్లారిటీ ఉంటుంది, లేదంటే కనుక కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది ప్రధానంగా చెబుతున్న పాయింట్. అదే నేపథ్యంలో తిరుపతి ఉప ఎన్నికలకు సంబంధించి కూడా అది ఒక వార్త అయితే వచ్చింది మీడియాలో, ఎవరు గురుమూర్తి ఎంపీ అభ్యర్థి అనేది, అంతే తప్ప అధికారిక ప్రకటన అయితే ఇంకా వెలువడి కాలేదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అయితే ప్రకటించలేదు, ఇప్పుడు చంద్రబాబు గారు ఎలా ప్రకటించారు తమ పార్టీ అభ్యర్థిని, అలా ఈయన ప్రకటించలేదు. అలా కొన్ని కొన్ని విషయాలలో ఎందుకు మౌనంగా ముందుకు వెళ్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది అయితే క్లారిటీ రావట్లేదు అనేది. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు సైలెంట్గా ఉండడంతో కొంతమంది కూడా కొన్ని కొన్ని విషయాల్ని వదిలేస్తున్నారు అనేది, ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో చాలామంది మాట్లాడుతున్నారు పెద్ద పెద్ద నేతలు వీళ్ళందరూ, కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం పెద్ద మీడియా ముందుకు వచ్చి ఎటువంటి విమర్శలు చేయడానికి ఆసక్తి చూపించట్లేదు అనేది. దీంతో పార్టీలో చాలామంది నేతల్లో ఒక రకమైన ఆందోళన కూడా కనిపిస్తుందంట. ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఈ పంచాయతీ ఎన్నికల విషయంలోనూ లేదంటే ఇప్పుడు జరగబోతున్న ఎన్నికల విషయంలో నేను అంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మాట్లాడాలా అనే ప్రశ్న వస్తుంది, మాట్లాడాలని రూల్ ఏం లేదు, కానీ ప్రతి విషయంలో అగ్రెసివ్గా ముందుకు వెళ్ళే జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యకాలం ఎందుకు మౌనంగా ఉన్నారు, ఢిల్లీ వెళ్ళొచ్చిన సందర్భాలు గుర్తు చేసుకుంటుంటే కేంద్ర ప్రభుత్వ తీరుకి వ్యతిరేకంగా ముందుకు వెళ్ళలేక మౌనం వహిస్తున్నారా, కారణం ఏంటి అనేది ఒక అయోమయ పరిస్థితిలో ఉంటున్నారు కాబట్టి అందరూ అదే పాయింట్ని టీడీపీ కూడా రేజ్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతిపక్షం మౌనంగా ఉండడం కంటే ఆ మౌనం వీడితే బెటర్ కదా అనేది కొంతమంది రాజకీయ పరిశీలకులు ఇస్తున్న సలహా. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.